हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल लाइफ इज बूंदी से सौजन्य। अंदर ఎలా ఉన్నారండి? ఏం జరుగుతుంది ఇప్పుడు నీకు? హెయిర్ కట్ చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూసేసి అత్త నీకు ఇచ్చేస్తుంది ఫోన్, భవిష్య మొబైల్ ఇస్తే కానీ హెయిర్ కట్ చేయించుకోవట్లేదు కదా భవిష్య। सो चूसर कदा मेरे इंतक मुंदु क्लिप मैं भविष्य की बेबी कटिंग चेंजन असल वीडियो शेयर चेयाली अनुकुन्नानु बट असल कुदरलेदु। इदि चाला रोजुल्लो अंटे चाला रोजुलु अयिपोयिंदि अन्नमाट, ओक 1 वीक अयिपोयिंदि बेबी कटिंग चेंजी। सो फोन लो यूट्यूब लोने चूसामु मा अन्नय्य वाळ्ळ वैफ नेनु चूसेसि तने चेसिंदि। जस्ट नेनु इंक भविष्य दग्गर उन्नानु अन्नमाट अंते, एंदुकंटे भविष्य चिन्नप्पुडु अंटे 9 मंथ्स कि मनं गुंडु कोट्टिस्तां कदा अप्पुडैते अप्पुडु बागा एड्चिंदि चिन्नप्पुडु कदा ऑटोमेटिक गा अंदर पिल्ललु एडुस्तारु। सेकंड टाइम भविष्य की 2 इयर्स कंप्लीट तरह अंत थर्ड इयर पड़े अभी मल्ल इंकोसा कदा फस्ट मैं तिरुपति दीचुकना फैमिली अंदर फस्ट टाइम तिरुपति दीचार अंड सेकंड टाइम वे इंक मैं उड़े विजयवाड़ा काबी अम्मवर गुड़ो दीको अम्मवर गुड़ो दीचा बट अपू वस्ना वाली इला मैं टेपल के हेर కొట్టుకోవాలని బట్ భవిష్య అస్సలు ఎడవలేదు। మా హస్బెండ్ అసలు ఏడుస్తుందేమో, ఫోన్ చూపించాలేమో దానికి అప్పటికే భవిష్యకి అస్సలు అయితే ఆ ఏజ్కి భవిష్యకి అసలు ఫోన్ అలవాటు కూడా అస్సలు లేదనమాట। ఇప్పుడన్నా ఇంకా ఫోన్ ఆ తర్వాత అలవాటైంది, అస్సలు అలవాటు లేదు, ఏడుస్తుందేమో అని మా హస్బెండ్ చాలా భయపడ్డారు బట్ అస్సలు ఒక్కసారి కూడా ఏడవకుండా చక్కగా మా హస్బెండ్ ఒళ్ళు అలా కూర్చొని చక్కగా చేయించుకుంది, అంత బాగా చేయించుకుంది। బట్ ఈసారి మాత్రం హెయిర్ కట్కి ఏడ్చింది, అంటే హెయిర్ కటింగ్ కోసం అని ఏడలేదు, తర్వాత హెయిర్ అంతా ఒంటి మీద పడిపోయి తనకి గుచ్చుకొని కొంచెం ఇబ్బందిగా ఉండి కంఫర్ట్ లేకుండా ఏడ్చింది। మొత్తానికైతే మాత్రం కంప్లీట్ చేసేసాను అన్నమాట బేబీ కట్, ఏ విధంగా చేసాను అనేది మీకు చూపిస్తాను। సో ఏం చేసామంటే మొత్తం హెయిర్ అయితే తడపలేదన్నమాట, జస్ట్ అలా కొంబుతోనే వాటర్ తీసుకొని అలా దువ్వి, అంటే యూట్యూబ్లో చూసాము ఏ విధంగా కావాలని, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ బేబీ కటింగ్స్ ఉన్నాయి బట్ నాకు ఇది బాగా అనిపించి ఇది చేయించామన్నమాట। నార్మల్గా ఇప్పుడు కావాలనుకుంటే షాప్కి కూడా తీసుకెళ్ళచ్చు బట్ భవిష్యత్తుకి ఇప్పటివరకు అసలు ఇప్పుడు మేము షాప్కి తీసుకెళ్ళలేదు, 2 టైమ్స్ గుండె కొట్టించాము, అంతే సెకండ్ టైం గుండె కొట్టించిన దగ్గర నుంచి తనకి ఇంకా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉందన్నమాట। అప్పటి నుంచి ఇంకా బాగానే చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికి కూడా మేము కట్ చేయించేసేసి ఎప్పుడూ బయట అయితే షాపులో మేము అసలు ఎప్పుడూ కట్ చేయించలేదు। సో నాకు మామూలుగా అయితే ఈ మా హస్బెండ్ ఏమన్నారు నాకు పిల్కలు వేసుకోవాలి, దానికి పిల్కలు వేసేసి మేము జడలు వేసేసి అలాగే అతనికి చాలా ఇష్టము, అంటే ఒకసారి అలా ఫోటోషూట్ కూడా తీయించాను నేను, మళ్ళీ కావాలని అంటే సర్లే ఇంక సమ్మరే కదా ఇంట్లోనే ఉంటాం కదా వేస్తాంలే, స్కూల్కి స్టార్ట్ అయ్యే టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు బేబీ కట్ జడలు ఉంటే ఏం బాగుంటుంది దాన్ని వెళ్ళే స్కూల్ టైం అనుకున్నాము బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన అన్నీ తారుమారైపోయాయి అనమాట। సో అందుకనే ఇంక చేయించలేదు, సరేలే ఇంకా ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, ఇంక ఇప్పుడు బాగా పెరిగిపోయాయి, బస్ డైలీ జడలు వేయాల్సి వస్తుంది, తలకి చిరాకు చిరాకుగా ఉంటుంది కదా బేబీ కటింగ్ చేపిద్దాంలే, ఇలా తనని చూసాం కదా బేబీ కటింగ్ చేద్దామని అందుకని బేబీ కటింగ్ చేయించాము। బయటకు తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంతగా ఇష్టం లేదనమాట, ఇప్పుడున్న పొజిషన్లో చిన్నపిల్లలందరూ బయటకు తీసుకెళ్ళాలి నాకు ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే చేసేసాం। బ్యాక్ సైడ్ అయితే ఇదన్నమాట రివ్యూ అనేది, ఫస్ట్ బ్యాక్ సైడ్ మీరు చూసారు కదా పాపడి, ఆ విధంగా తీసుకొని తీసాము అండ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే 2 క్లిప్స్ పెట్టేసేసి ఇక్కడ సైడ్ కూడా మాకు కావాల్సిన విధంగా మేము కటింగ్ అనేది చేసాము, డిఫరెంట్ టైప్స్ బెల్ పెట్టించానమ్మా నీకోసమే గట్టిగా నాలి మనిషి చూడు అమ్మని, హాయ్ హాయ్ చెప్పు అందరికి, రేపటికి సెట్ అవుతుందిలే హెయిర్, బాయ్ వచ్చి బాయ్ చెప్పరా, సే బాయ్ పండు, సే బాయ్ భవిష్య, సే బాయ్, సే బాయ్ చెప్పు మా బాయ్, అలాగే
భవిష్య న్యూ సైకిల్ అది మళ్ళీ మనం తర్వాత చూపిద్దాం. వెరీ గుడ్. టీవీ చూస్తున్నాము, తను సడన్గా కొంబు తీసుకు ట్రెజ్మీ షాంపూకి కొంబు ఒకటి ఫ్రీ వచ్చింది, అది తీసేసుకొని జడ దూకొని రబ్బర్ బ్యాండ్ పెట్టడానికి కూడా ఎలా ట్రై చేస్తుందో. నాకైతే మాత్రం చాలా అంటే చాలా సిల్లీగా అనిపించిందండి. సో ఇవాళ వీడియో అయితే మాత్రం ఏమీ లేదనమాట, జస్ట్ ఇదే ఎలా బేబీ కటింగ్ అయ్యంటా అనేది నేను చూపించాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి సాయిబాబా భజన కంపల్సరిగా అది ఎడిట్ చేసైనా సేవ్ షేర్ చేస్తాను మీకు కంపల్సరిగా. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.